నకిలీ విత్తనాల బెడద అన్నదాతను పట్టి పీడిస్తుంది. ఖరీఫ్ సీజన్కు సన్నద్ధమవుతున్న రైతన్నను నకిలీ విత్తనాలు వేధిస్తున్నాయి. అసలు నకిలీ తేడా లేకుండా విత్తనాలు విచ్చలవిడిగా మార్కెట్లో లభిస్తున్నాయి. ప్రభుత్వం నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టి రైతన్నకు మేలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. నకిలీ సీడ్స్పై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ చూద్దాం. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు అన్నట్లుంది. అసలు విత్తనాలకు బదులుగా నకిలీ విత్తనాలు కూడా సేమ్ టు సేమ్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలోనూ నకిలీ విత్తనాలు బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాల్లోని అనధికార గోడౌన్లు నకిలీ విత్తనాల కేంద్రాలుగా మారాయన్న ప్రచారం ఉంది. కరీంనగర్ జిల్లాలోని ఓ వ్యవసాయాధికారి అండదండలు కూడా వెరసి మొత్తంగా నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోందనే టాక్ బలపడుతోంది. రోహిణి కార్ తెచ్చిందంటే మాకు పత్తి విత్తనాలు కానీ ఎట్లాంటి విత్తనాలకైనా పోతాం కాబట్టి ఆ టైంలోనే నకిలీ విత్తనాల జోరు మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం మాకు తగులుతుంది. మనం గడ్డి మందు కొట్టినప్పుడు కానీ మనకు తెలియదు అది ఒరిజినలా డూప్లికేటా, అది చెట్టు చనిపోయింది అనుకో అసలుకే మోసం వస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వమే ప్రత్యేకంగా స్క్వాడ్ అని అవ్వని ఇవ్వని పెడుతుంది కానీ ఇప్పటివరకు అయితే అరికట్టిన దాఖలాలు పేరుకు పెన్ను మీద పేపర్ మీద కనిపిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో అమలు ఎప్పుడు జరగలేదు. నకిలీ విత్తన విక్రయాలతో అధిక లాభాలు రావడంతో కేటుగాళ్లు ఖరీఫ్ సీజన్లో సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఏవి నకిలీవో, ఏవి నాణ్యమైనవో తెలియక అన్నదాతలు విత్తనాలు కొంటూ నష్టపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆ తర్వాత లబోదిబోమంటున్నారు. అది నకిలిదా, అది డూప్లికేటా, ఒరిజినల్? మాకేం తెలుస్తాయి, రైతులు ఎక్కువ చదువుకున్నోళ్ళమేం కాదు. మాకు నకిలిది ఏదో ఒరిజినల్ ఏదో మాకేది తెలియదు కనుక ప్రభుత్వమే గుర్తించి ఆ ప్రభుత్వమే ఆ నకిలిది ఏదన్నది గుర్తించి ఈ రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు చేసే ఓ వ్యాపారి భారీ భవనం కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదంతా నకిలీ విత్తనాల సొమ్మేనన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. నగరంలోని రాజీవ్ చౌక్ కూరగాయల మార్కెట్లోకి ఒకసారి టాస్క్ ఫోర్స్ అధికారులు తూతూ మంత్రంగా ఏటా చేస్తున్నట్టుగా కాకుండా సీరియస్ గా రంగంలోకి దిగితే పలు దుకాణాల్లో నకిలీ విత్తనాల కట్టలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశముంది. విత్తనాలు తీసుకొచ్చిన నకిలీ వస్తున్నాయి, అవి పెట్టి పంట పండేదాకా మాకు మంచియా చెడ్డయా తెలుస్తలేదు. మందులు కూడా మంచియా అని తీసుకొచ్చి వేలకు వేలు తీసుకొచ్చి కొడుతున్నాము, ఆ మందులు కూడా అన్ని డూప్లికేట్ వస్తున్నాయి. అవి అన్నీ గవర్నమెంటే మంచి ఏదో చెడు ఏదో మంచి సెలెక్ట్ చేసి ఇప్పియాలని మా యొక్క మనం. ఇటీవలే మానకొండూరు, హుజూరాబాద్ మండలం, సింగాపూర్ వంటి చోట్ల నకిలీ విత్తనాలకు సంబంధించి 6 కేసులు నమోదయ్యాయి. ఇక దమ్మక్కపేటలో గతంలోని పాత లేబుళ్లంటించి విత్తన సంచులను మార్కెట్కు తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇటీవలే కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో విత్తనాలు, ఎరువుల డీలర్స్తో మీటింగ్ జరగ్గా అలాంటివి విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.